पालक सहकारी पैसा तक पालन सहकारी पैसा तक ప్రోగ్రామ్ అయిపోయింది.
ఏడవ వార్డులో సీసీ రోడ్డుకును మోరికి మన పెద్దలు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు మన వార్డుకు ఇచ్చేసినందుకు హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారములు. అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ మోగస్ స్థాబలి గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మన పోలీస్ లింగరాజ్ అన్నగారికి, మన టీఆర్ఎస్ నాయకులకు, నా యొక్క 7వ వార్డు ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు. 7వ వార్డులో ఇది మాత్రం చాలా కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు 15-16 సంవత్సరాల నుంచున్న పెద్ద ప్రాబ్లము. ఇది ఎలాగంటే గతములో మరి వాళ్ళు అధికారులు ఎలా చేసినారో, వాళ్ళు ఎలాగూ మోరి కట్టినారో కానీ ఆ వాటర్ ఓక రోడ్డు లేక ప్రతి వర్షాకాలంలో అయితే పాపం వార్డు ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారంటే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అటుకెళ్ళి వెళ్ళమన్నా ఇంట్లోకి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా కానీ వాళ్ళు వాటర్లు అడుగు పెట్టి వాళ్ళ ఇంట్లో నుంచేలే వాటర్లు అడుగు పెట్టి రావడం అంత ఘోరమైన ప్రాబ్లం ఉండేది. ఇటువంటి ప్రాబ్లాన్ని మన డాక్టర్ సంజయ్ అన్నగారి సహకారంతో ఈరోజు ఇక్కడ రోడ్డుకును మోరికి వాళ్ళ కొబ్బరికాయ కొట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉంది సార్. అలాగే సార్ మరి 7వ వార్డులో కూడా సార్ ప్రత్యేకంగా మీరు ఎలాగైతే మాకు సూచన ప్రకారం సార్ మిషన్ భగీరథ పని సార్ ప్రతి గల్లీ గల్లీకి సార్ దగ్గరుండి ఆ మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా సార్ దగ్గరుండి వేపించుకున్నాం సార్. మీరు ఇచ్చిన సహకారంతో సార్ మరి ఈ యొక్క 7వ వార్డులో గత 50 సంవత్సరాలు అయినా కానీ సరే ఇక్కడ వాటర్ అనే ప్రాబ్లం కూడా ఉండదు సార్. అటువంటి విషయంలో కూడా సార్ మీకు ప్రత్యేకమైన థ్యాంక్స్ సార్ మా యొక్క 7వ వార్డు ప్రజల తరపు నుంచి కూడా సార్. ఇక్కడ మాకు ముఖ్యంగా కావాల్సింది సార్ 7వ వార్డులో వాటర్ లేక సార్ ఇంత ముందుకు ఇక్కడ ఎవరు పట్టించుకున్నారో లేరో కానీ సార్ ఇప్పుడైతే మీరు వచ్చాక సార్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాకు 7వ వార్డులో ప్రతి పనికి సార్ మీరు ఎంతగానో సహకరిస్తున్నందుకు కూడా సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా ముస్లిం సోదర సోదరిమణులకి మిలాను నబి శుభాకాంక్షలు తెలియజేస్తూ జగిత్యాల పట్టణంలో సంజయ్ అన్న గారు వచ్చినప్పటి నుంచి మా కౌన్సిల్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా జగిత్యాల పట్టణ స్థితిగతులను మార్చడానికి పట్టణాన్ని ఒక గాడిలోకి తీసుకొని రావడానికి అంటే అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పరచడానికి కూడా మేము ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాము. కొన్ని మరి రాజకీయ శక్తులు కానివ్వండి అనవసరమైన రాజకీయాలకు పోయి అభివృద్ధి పనులకి సంక్షేమ కార్యక్రమాలకి అడ్డుపడడం కొంతమంది ప్రతిపక్ష నేతలు కానివ్వండి కొంతమంది అభివృద్ధి చూస్తూ ఓర్వలేని నాయకులు కానివ్వండి మరి ఇలాంటివి అడ్డుపడుతున్నారు. అయినా కూడా గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి సహకారంతో మా గౌరవ కౌన్సిల్ సభ్యుల సహకారంతో మరి కొంతమంది యువకులు కొంతమంది పెద్దలు అందరూ కూడా అర్థం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలకి ముందు వస్తూ ఉన్నారు. చాలామంది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు అప్పుడేం జరిగింది అభివృద్ధి ఇప్పుడేం జరుగుతుందని ప్రజలు కూడా మాకు తెలుసు ప్రజలకు తెలుసు మాకు సర్వదా వాళ్ళు అండగా ఉన్నారని మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మంచి పనులు వారు చూస్తున్నారు. వారి దగ్గర నుంచి మరి అశేషమైన స్పందన లభిస్తుంది. మరి మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఇలానే ఉండాలి. తప్పకుండా కూడా
ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు మరి రోడ్లు గానివండి ట్రైన్లు గానివండి అన్ని వార్డులకు సమానంగా అన్ని వార్డులకు సమానంగా కూడా మేము కేటాయిస్తా ఉన్నాము నిధులు ప్రతిపక్షాలు విపక్షాలు ఆ పార్టీలు ఈ పార్టీలు అని కాదు అన్ని పార్టీలకు సమానంగా కూడా మేము అన్ని వార్డులకు 48 వార్డులకు సమానంగా కేటాయిస్తా ఉన్నాము ఇప్పటివరకు జరిగింది అదే ఇక ముందు కూడా జరిగింది అదే ఎందుకంటే జగిత్యాల పట్టణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూడా మా కౌన్సిల్ పని చేస్తా ఉంది ముందుకు వెళ్తా ఉంది అదే విధంగా మరి ఈ రోజు కూడా 7th వార్డులో ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు చెప్తా ఉన్నారు 8 లక్షల రూపాయల వర్తుతో సీసీ రోడ్ మరియు సీసీ డ్రైన్ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ నిర్వహించుకుంటున్నాము దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా డెడ్ ఎండ్ లోకి వెళ్లి మరి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా వెళ్లి ఒక దగ్గర స్టాగ్నేట్ అయిన పరిస్థితి మరి మురుగు కంపు असले करोना परिस्थितुलु मरि दोमलु दोमल बिड़द दानि वल्ल वैरल फीवर्स बिड़द इवन्नी कूडा वच्चिन परिस्थिति मरि ई रोजु ओक पक्कागा ओक मंचि परिष्कारं दोरकबोतुंदि अंटे नेनु जनरल गा चेप्ता उन्नानु वार्डुलो मेमु सीसी ड्रेन्स रोड्स कैते एलांटि प्राब्लम लेदु ड्रेन्स कट्टिनप्पुडु कोंतमंदि प्रजलु चेप्ता उन्नारु अड्डुपडुतू उंटारु कोंतमंदि जनरल गा माकु वच्चिन प्राब्लम गुरिंचि चेप्तुन्नानु दयचेसि प्रजल्नि नेनु ओकटे कोरुता उन्नानु డ్రైనేజ్ కట్టినప్పుడు మీకున్న సమస్య నిజంగా ఒక జెన్యూన్ అయితే చెప్పండి డెఫినెట్ గా కూడా మేము ముందుకొస్తాము అదర్వైస్ ఏదున్నా కూడా మాకు సహకరించండి ఎందుకంటే కొన్ని డ్రైనేజీలు మేము మొదలుపెట్టి ఆపాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే కొన్ని ర్యాంపులు అడ్డుగా ఉన్నాయి కొంత ముందుకొచ్చి ఉంది అంటే ముందుగానే కట్టేటప్పుడే ఇల్లు కడుతున్నప్పుడే ప్రాపర్ గా పర్మిషన్ తీసుకొని సెట్ బ్యాక్ వెళ్లి ర్యాంపులు అవన్నీ కూడా రోడ్ మీదకి రాకుండా కొంత మంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది వెహికల్స్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది మనం వెహికల్స్ పెట్టుకోవడానికైనా ఈజీగా ఉంటుంది మన ఇంటి ముందు స్థలం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటాయి ఎందుకంటే గతంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తూ పోయారు ఇష్టానుసారంగా కట్టుకుంటూ పోతూ ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది టీఎస్పీ బైపాస్ వచ్చింది పారదర్శకంగా పర్మిషన్లు ఇవ్వడం వచ్చింది మరి ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకునే ముందు పర్మిషన్ తీసుకోండి కట్టుకునేటప్పుడు కూడా ప్రాపర్ గా సెట్ బ్యాక్ మెయింటైన్ చేయండి అని కోరుతా ఉన్నాను మరి అదే విధంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ప్రజలందరూ కూడా సహకరించండి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కొంత సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఎందుకంటే వార్డులలో ఒక 100 ఇల్లు ఉన్నట్లయితే ఒక ఇంటి దగ్గరే కొంత సమస్య ఉంటుంది డ్రైనేజ్ కట్టాలంటే కొంత సర్దుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇక్కడ కూడా ఒక చిన్న ఇష్యూ ఉండే దాని గురించి నేను మాట్లాడుతున్నాను అలాగే మరి 7th వార్డులో కూడా చాలా వరకు ఇప్పటివరకే రోడ్లు డ్రైన్ల కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము 6th వార్డు 7th వార్డు రెండిటి కలిపి కూడా కరోనా టైంలో కూడా అది కూడా ఒక 20 సంవత్సరాల ప్రాబ్లం కరోనా టైంలో కూడా 5 లక్షల రూపాయల వర్తుతో ఇక్కడ ఒక డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరిగింది మరి అప్పుడు గౌరవ సంజయన గారి సూచనల మేరకు అది టేక్ అప్ చేసి ఉన్నాము వర్క్ మరి ఇప్పుడు కూడా ఒకటే కోరుతా ఉన్నాను శానిటేషన్ విషయంలో కూడా ప్రజలు మా మహిళా సోదరిమణులు ఇక్కడే ఉన్నారు తడి చెత్త పొడి చెత్త అనే దయచేసి అమ్మ వేరు చేసి ఇవ్వండి చెత్త బండికి ఎందుకంటే ఇప్పుడు చెత్త బండ్లు కూడా దాదాపు అన్ని కొత్త వచ్చాయి మంచి వేరు చేసి తీసుకుంటారు మీరు ఇచ్చేటప్పుడు కూడా అలానే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చినట్టయితే మనకు కూడా మన భూమి కాలుష్యం వాయు కాలుష్యం ఏది లేకుండా మంచిగా ఉంటది అదొక్కటే కోరుతున్నాను పట్టణ ప్రజలందరినీ కూడా తడి చెత్త పొడి చెత్త విషయంలో కూడా కంపల్సరీ మనం ప్రాపర్ సెగ్రిగేషన్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది దానివల్ల చాలా వరకు శానిటేషన్ ఇష్యూస్ మనం సాల్వ్ చేయగలుగుతాం మన జగిత్యాల పట్టణాన్ని మంచి పరిశుభ్ర పట్టణంగా పచ్చదనంగా ఉండే పట్టణంగా మార్చుకోగలుగుతామని మరి ఒకసారి ప్రజలకు విన్నవించుకుంటూ మరి ఈ రోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు మా విన్నపం మేరకు తమ విలువైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ 7వ వార్డు అంటే గోవిందపల్లి పక్కన మన కరీంనగర్ రోడ్డుకు పక్కన ఉండే ఈ వార్డు అభివృద్ధి పనులకు నన్ను ఆహ్వానించిన కౌన్సిలర్ శ్రీమతి పల్లె రేణుక మొగిలి గారికి కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రధాన పౌరాలు డాక్టర్ భోగశ్రావణి గారికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి డిఈ గారికి వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్లకు టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సతీష్ అన్న గారికి పూర్వక నమస్కారం ఈరోజు ఇక్కడ ఈ డ్రైన్ ఏదైతే కడుతున్నామో ఈ విషయంలో ఇక్కడున్న అందరికీ కూడా తెలుసు ఇప్పుడే చెల్ల రేణుక కావచ్చు మా చైర్మన్ గారు చాలా స్పష్టంగా ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి నేను కూడా ఇదివరకు వచ్చి చూసిన ఆ నీళ్ళ పంపాల్లో అర్థం కాని పరిస్థితి మా ఇంజనీర్లు మా స్థానిక కౌన్సిలర్ రేణుక గారు మొగిలి గారు చైర్మన్ గారు అధికారులు అందరూ చూసి దాని లైన్ కలిపి లెవెల్ కలిపి ఒక దిక్కు పోయేలాగా ఒక ప్రణాళిక చేసి అయితే ఇంతకుముందు చెప్తున్నట్టు జైత్యాలన
మోర్లు కట్టేటప్పుడు రోడ్లు వేసేటప్పుడు సమస్యలు వస్తున్నాయి అనేది కరెక్ట్ విషయం ఇది ఒక దగ్గర కాదు జైత్యాల పట్టణంలో ఏ మూలకమైనా ఇదే సమస్య జైత్యాల పట్టణం అయ్యో ఏదో కొత్త ఇప్పటికి ఏర్పడ్డది ఏకదమన పెరిగింది మరి మనం ఎట్లా అన్నట్టు కూడా కాదు అసలు పాత మున్సిపాలిటీ మొత్తం రాష్ట్రంలో ఏదో అంటే ఇది కరీంనగర్ ఇది ఒకటేసారి 1956 కొరుట్ల మెట్పల్లెక్క కాదు కొరుట్లనే నడిలేదు మెట్పల్లెదో మనమనే వాటెక్క కాదు ఇది 1956 లో నేను నాసంటోడు బూటక ముందు నేనేం పిల్లని కాదు నాకు మనరాజు పుట్టింది నేనేం బూటక 6-7 పదేళ్ళ ముందట అయినది కథ ఇది మరి అంత పాత మున్సిపాలిటీ ఇవి ఒక 40 ఏళ్ళకెళ్ళి అయితే ఎవరు రాజ్యం వెళ్తున్నారు అందరికీ ఎరికే ఇక దానికి గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు 40 ఏళ్ళకెళ్ళి మున్సిపాలిటీలో ఏకచక్రాధిపత్యం కాదని కూడా ఇల్లుగట్టడం లేడు పర్మిషన్ అవసరం లేదు అలా కట్టేది ఉంటే పర్మిషన్లే అవసరం లేదు అట్లా కట్టినరు ఈ ఏరియాలో ఎన్ని వందల ఇండ్లు పర్మిషన్ లెక్క కట్టే లెక్క పెట్టి చెప్పమంటే చెప్తాం వందల ఇండ్లు జైత్యాలలో ఎన్ని వేల ఇండ్లు పర్మిషన్ లెక్క కట్టారు ఇక పర్మిషనే లేనప్పుడు మా చైర్మన్ కమిషనర్ గారు ఏం చెప్తారు టీపీఎస్ ఏం చెప్తారు దానికి మోరి లేదు రోడ్డు లేదు ఓడు ముందటికి ఓటేన్ కాదు ఏందంటే పర్మిషన్ రాదు ఎందుకు రాదు అని చెప్పి పరిష్కరించాలి కదా ఈ ప్రాంతం కూడా పర్మిషన్ రాని ఏరియానే కదా మరి మేము పరిష్కరించలేదా ఇప్పుడు కట్టుకొని రత్తదారా చూస్తాం ఇప్పుడు ఇల్లు కట్టుకోరి మీ పర్మిషన్ వస్తుంది బ్యాంకు కోరి లోన్ వస్తుంది ఇక్కడ ఒక పెద్ద బ్యాంకు వాళ్ళు జాగ కొనుక్కున్నారు గాయత్రి బ్యాంకు వాళ్ళకి పర్మిషన్ రాలేదు అలాగే బ్యాంకు ఉంది మస్తు పైసలున్నాయి కట్టలే అట్లా పెట్టాడు ఇగో ఇప్పుడు వస్తుంది బ్యాంక్ వస్తుంది మరి బ్యాంకే కడతారు ఇంకేం కడతారు కొనుడైతే ఉన్నారు అంతేనా నీకు వచ్చిందా రాలే ఈ పక్కదే ఇక్కడ ఉంది కదా నీ ప్లాట్ పర్మిషన్ వచ్చిందా అంతా ముందు వచ్చునా రాకపోయి ఆ సీట్ ఉన్నది కోట్ల జాగా అనామతి కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు దండం పెట్టాలి ఇక పర్మిషన్ లెక్క కట్టాలంటే ఏం చేయాలి అందరికీ ఎరికే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాం ఇల్లు ఏమన్నా కానీ ఒక్కటి జరిగిపోయింది జరిగిపోయింది గదే చూసుకొని మమ్మల్ని గవే చేయమంటే ఇక వేస్ట్ అసలు రాజకీయాల ఖర్చు కాబట్టి నేను మీడియా ద్వారా ప్రజలు మోటించుకోరు ఈ 100% గీత పెట్టినట్టు కాకుండా కానీ ఒక మోస్తారైనా మనం పర్మిషన్ తీసుకొని కొంచెం రోడ్డు కొద్దిగా ఇడిచిపెట్టి ఇంత మోరు పెట్టేటట్టు తువ్వ పెట్టేటట్టు కట్టుకుంటే అందరికీ మంచిది నేను ఎట్లా గెలిపించారు ఊరికే నేను పాత్రల గురించి మాట్లాడుతున్నాను కాదు ఇక్కడ సమస్య వచ్చింది కాబట్టి మా కౌన్సిలర్ గారు చైర్మన్ గారు చెప్పారు కాబట్టి నాకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక అధికారి అయితే సార్ మరి నువ్వు అత్తవాడేమో లొల్లైతే కావచ్చు అనమాట భలే ఉన్నావా గట్లేదు నేను రాజకీయాలకు రాకపోతే వాస్తవం ఇది జరిగింది కాబట్టి ఇది జైత్యాల పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజల సహకారం లేకపోతే మాత్రం ఈ పట్టణం బాగుపడదాం మేమేం చేతులు కట్టుకొని లేం బరాబరి చెప్తున్నాం ఇవాళ ఇడికి నీళ్ళు కావాలి ఇంతకుముందు చెల్లె చెప్పింది మిషన్ భగీరథ నీళ్ళు కావాలంటే ఏడికలు రావాలి దరూర్ క్యాంపు ట్యాంకులకు నీళ్ళు రావాలి దరూర్ క్యాంపు ట్యాంకు 10 కోట్లతో కట్టి 15 పట్టిక పెట్టిన వాళ్ళు ముచ్చట చెప్తా 10కి దాదాపు 10 కోట్లతో కట్టి 15 పట్టిక పెట్టిన వాళ్ళు ఇంటింటికి మేము పైపులు ఎత్తున్నాం ఇప్పుడు 50 కోట్లతోటి అది నింపినాము నీళ్ళు వస్తున్నాయి ఎక్కడొక్క 10 ఇండ్లకో 20 ఇండ్లకో అత్తలేవాడు దాని ఒక పెద్ద ఉత్తరం రాశారు నాకు ఆ ఉత్తరం వాళ్ళు చూపెడితేనే నవ్వాలి లేని వాళ్ళు అర్థం కాదు ఆడ 100 ఇండ్లకు క్యాంపులు ఇవ్వాలి నీళ్ళు వస్తున్నాయి 1000 ఇండ్లకు వీళ్ళు 15 ఇవ్వలేదు ఇక్కడికి అత్తలేవు ఆ ఇండ్ల సంగతి ఎందుకు నీళ్ళ సంగతి చూడాలి సంతోషం కానీ ఆడ కూడా వస్తున్నాయి పోయి చూడలేదేమో పెద్ద ట్యాంక్ అని ఎడుతుంది అట్లనే మా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నా మనం పాత బస్ కొత్త బస్ స్టాండ్ కాడ క్రాసింగ్ చేయించాలి కలెక్టర్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆర్ఎండి వాళ్ళతో మాట్లాడిండు ఆ ట్యాంకును కూడా ఎక్కిపించాలి ఎక్కిపిస్తేనే మనకు అవతల దిక్కు సాయిబాబు కూడా అవతల దిక్కు నీళ్ళు వస్తుంది కాబట్టి కొన్ని మోర్లు కొన్ని రోడ్లు అయితే ఇవ్వచ్చు కానీ అమ్మ మంచినీళ్ళ వసతి కోసం ఏం లేకుండా ఒక 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది వచ్చినాక ఇక 500 కోట్లతోటి మీ ఎదురుగా సందిర దవాఖాన కడతాం 500 కోట్లతోటి గోదాములు కాలేని ఎదురుగా గోదాములు కాలేని పోయి చూసిరా పోరి అంతకుముందు ఆ గోదాములకే లకపూర్ కత్తుండే గోదాములన్నీ కాలేని 500 కోట్లతోటి కడుతున్నాం పని కూడా చాలా అయింది తల్లి పిల్లల హాస్పిటల్ ఇంకో అంతరం పడుతుంది పోయి చూడాలి మీరు చూడకపోతే ఎట్లా దరూర్ క్యాంపులో ట్యాంక్ చూడాలి అంతకుముందు ఎన్నేళ్ళ కింద కట్టిండ్రు ఎన్నేళ్ళలో నీళ్ళు ఎక్కలేదు ఇప్పుడు ఎక్కుతున్నాయా లేదా కోట్ల రూపాయలు ఉపయోగిస్తున్నా లేదా ఇంకెన్ని కోట్లు పెట్టి మళ్ళీ ఆడ కడుతున్నాం మీకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకు
రోడ్ డివైడర్ యాక్సిడెంట్ లో తమాడైన డివైడర్ చేసాం చెట్లు పెట్టినాం లారీ గుద్దినా ఇరుగుతలేదు కొద్దిగా కలర్ లోడ్ మోసం చేస్తే ముక్కు అండి మళ్ళీ ఇస్తున్నాం కలర్లు పైసలు ఇయ్యలే రూపాయి ఇయ్యలే శ్మశాన వాటికలు బ్రహ్మాండంగా చేసాం మార్కెట్ చేసాం మనకి ఇండ్లు ఉండేవి కావచ్చమ్మా మనోళ్ళు బయటకు వస్తారు ఏ ఊరికెళ్ళినా మార్కెట్కి వస్తారు మగవాళ్ళు అంటే ఏ సాటుకు పోతారు మహిళలకు బాత్రూమ్ పోవాలంటే జాగ ఎక్కడ ఉండే నా జయించాలి మీరు చూడిపోరు ఇప్పుడు అక్కడ కెనాల్ పక్కకు పెట్టినాం ఫారెస్ట్ ఆఫీస్ శ్రీనివాస టాకీస్ ముందర పెట్టినాం సర్దార్ సత్రం ముందర పెట్టినాం రామా టాకీస్ ముందర పెట్టినాం ఇవాళ చిన్న పనుల అత్యంత ముఖ్యమైనది ఒంటేలు రెండు సెవెన్ కాదు చాలా ఇంపార్టెంట్ ఇది నేను చాలాసార్లు చెప్పిన కానీ పట్టించుకున్నారా కూరగాయల మార్కెట్ అసలు నీ మీ భర్తతో అవుతున్నా పోతే ఆటో పోతుండేనా కూరగాయల మార్కెట్ గడియారా కాడ ఇవాళ పోతా తర్వాత పోయిన చూసిరా పోయి మన బట్టలు ఉడకచ్చుకున్నారు ఆడిపోయి గడియారా కాడ పోయిన రాలేదా చెప్పుల కూరగాపో మా మోచి సోదరులు అన్నీ బంద్ ఉండే ఇవాళ తహసీల్ ఆఫీస్కి వెళ్ళి రోడ్ సాఫ్ అయిపోయింది అక్కడ మా విశ్వ బ్రాహ్మణులు ఉంటారు స్వర్ణకారులు అడిగి ఊరాకపోవు ఇవాళ బ్రాహ్మణంగా సాఫ్ చేసి మార్కెట్ మంచిగా చేసినాం అక్కడ అట్లనే హోల్సేల్ మార్కెట్ కట్టినాం ఎంత పెద్ద రోడ్ అండి ధరంపూర్ రోడ్కి వెళ్ళి జమా మస్జిద్ దానిక జమా మస్జిద్ తంతెల దానికి వేసినాం ఇవాళ మిలనున్నబి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మహమ్మద్ ప్రవక్త వారు ఎంతో గొప్పగా ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేశారు మహాత్మా గాంధీ కావచ్చు జార్జ్ బెర్నార్డ్ షా కావచ్చు అసలు ఈనాడు జరుగుతున్న అహింస ఇటువంటి సందర్భాల్లో అలాంటి గొప్ప వ్యక్తి మరొకరు పుట్టాలి లేదా వారి బోధనను ఆదర్శంగా తీసుకొని అన్ని మతాల వాళ్ళం గౌరవించి ఈ శాంతి సౌభ్రాత్వాన్ని పాటించాలని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది అదే మన తెలంగాణ సంస్కృతి కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తారు గంగా జమునక తహజీబ్ అని చెప్పి హిందూ ముస్లింలు సిక్కు ఈసాయి అని లేకుండా క్రిస్టియన్లు అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని ఈ సెక్యులర్ దేశం ఆ పండుగ సందర్భంగా కూడా మై అమరా ముసల్మాన్ భాయో బహనో బుజుర్గంకు నవజవానంకు ఈద్ ముబారక్ పేష్ కర్తే హే జగిత్యాలకే తరక్కీకే లియే హమ్ హమేషా కామ్ కర్ రహే ఇసీ దిన్ ఔర్ ఏక్ బాత్ భీ బోల్తా హూం హమ్ పూరీ తరహ సే మైనార్టీ వార్డ్స్ హోనే దో ఔర్ ఖబ్రస్తాన హోనే దో వహాన్ కే కమ్యూనిటీ హాల్ హోనే దో ఉర్దూ ఘర్ హోనే దో యే సబ్ కే తరక్కీకే లియే హమ్ కోషిష్ కర్ రహే థోడా కరోనా అనేసే 20 మహీనే సే హమ్ తక్లీఫ్ మే 20 నెలల కెల్ కరోనా అమ్మా ఇంత కష్టాలలో కూడా ఇంత అభివృద్ధి చేసుకున్నాం అసలు జగిత్యాల పట్టణానికే జిల్లా కేంద్రమై ఒక గొప్ప ఇది వచ్చింది మనకు పట్టణానికి ఒక గౌరవం లభించింది ఇది ఏ ఊరు అంటే జగిత్యాల జిల్లా అయింది పెద్ద కలెక్టరేట్ పెద్ద ఎస్పీ ఆఫీస్ 57 డిపార్ట్మెంట్లమ్మా ఏదో కలెక్టరేట్ వచ్చింది కలెక్టర్ ఆఫీసా ప్రతి డిపార్ట్మెంట్ అధికారి జిల్లా అధికారి ఇక్కడ ఉంటారు విద్య కావచ్చు వ్యవసాయం కావచ్చు వైద్యం కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు ఉపాధి హామీ పథకానికి జిల్లా అధికారే కావచ్చు వికలాంగుల సంక్షేమ జిల్లా అధికారే కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే 50-60 రకాల అధికారులు కరీంనగర్ ఉండేటోళ్ళు ఇవాళ ఇక్కడ ఉంటున్నారు అంటే జగిత్యాలకు నిజంగా చెప్పాలంటే ఒక మహర్దశ కల్పించండి మన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పింది సీతమ్మ గారి సహకారంతో వీద బడుగు బలహీన వర్గాల కోసం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా వీళ్ళు మూలకు పడేసిన నూకపల్లి అర్బన్ కాలనీలో 4520 ఇండ్లు కడుతున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు ఇప్పటికే 4000 ఇళ్ళకు చెత్తలు పడ్డాయి పోయి చూసిరా అని అక్కడ నీళ్ళ సౌకర్యానికి కూడా పైప్ లైన్ వేసేసాం అంటే ఒక ముందు చూపుతోటి పోతున్నాం ఈ పట్టణంలో బీద వాళ్ళు బాగుండాలి మధ్యతరగతి వాళ్ళు బాగుండాలి పట్టణంకి ఒక మంచి శోభ రావాలి వ్యాపారాలు పెరగాలి దాంతో ఉపాధి వస్తుంది ఇవన్నీ మంచిగా ఉండాలి కానీ అన్నిటికంటే ఎక్కువ పరిశుభ్రత ఉండాలి ఎక్కడ పరిశుభ్రత ఉంటే అక్కడ రోగాలు ఉండేవి ఎక్కడ చెత్త ఉంటే అక్కడ రోగాలు మొన్న నా దోస్తు మోరల్ సాఫ్ లేవని పిలిచాడు పోయినా ఒకే మోర్ సాఫ్ లేదు బాధ అనిపించింది కానీ లైన్ ఇట్లా చూసినాయి కదండి ఏమనకాడ సప్లైకి వచ్చినా 50 మీటర్లు చూసినామ్మా ఏడ చూసినా ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు వేసినాక ఏ మోర్ కడితే రేపు ఈ మోర్ కట్టి కూడా దాని కానీ నీళ్ళు అటేదంతే ఆ మోర్ నీళ్ళల్లో ఆ ప్లాస్టిక్ డబ్బాలలో నీ మురుగు పోయి వస్తుంది మంచి నెల దోమ చుట్టూ వెళ్ళి రాత్రి వచ్చి నీళ్ళు కుడతాయి
కాబట్టి ఇంకా మలేరియా చికున్గునియా ఇంకేమైనా బాగులేదు డాక్టర్ని చెప్పుకోవ మలవద్దు ఇవన్నీ ఈగలు వాళ్ళు ఈగలతో ఏమవుతాయి కాకుడు బాయలు పాసిరికాలు ఇంక రకరకాల జాండీస్ అవుతాయి సో కాబట్టి ఈగలు దోమలు అవన్నీ తయారు ఇంతకుముందు చెప్పారు చైర్మన్ గారు చెప్పింది మరి మొగోళ్ళ మాకేం పట్టలేదు అనుకోకుర్రా మనం కూడా అట్టి తీసుకొచ్చి అక్కడ వారేసిపోతాం ప్లాస్టిక్ కరగదా కాలదా మురగదా కాబట్టి ప్లాస్టిక్ వేరు చేసి ఇవ్వండి వేరే పెద్ద డంపింగ్ యార్డ్ చేసాం అది కూడా మునిగి నిండిపోతుంది ఎందుకంటే మీరు ప్లాస్టిక్ బాటిల్లో పెట్టి ఇవ్వడదు అది తీసుకుపోయి చేసేస్తే మళ్ళీ గుట్ట తయారైంది నల్ల గుట్ట కాడ ఒక గుట్ట అయింది అది ఖాళీ చేసిన వాటి ఈడో గుట్ట తయారైంది నర్సికాపురం గుట్ట మరి ఆ టైంకి ఏడేసాడు కాబట్టి ప్రజల సహకారం ఉండాలి ఇంటింటికి రెండు గుట్టలు ఇచ్చేది ఒక దాంట్లో తడి చెత్త ఒక దాంట్లో పొడి చెత్త వేసి ఇవ్వండి మళ్ళా మళ్ళీ చెప్తున్నామని కాదు నేను గెలవక ముందటికలే చెప్పిన రియల్ ఎస్టేట్లో కూడా చెప్పిన ప్లాట్లు పెట్టేటప్పుడు జర ఎందుకు జరిగి పెట్టుకుని ప్లాట్లు జర మోర్ నీళ్ళు పోయేటట్టు జర చూపించరు మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ దుబాయ్లో మార్కెట్లో పల్లెటూళ్ళు ఉండే వాళ్ళు కాగితం మీరు చూపించగానే కొంటారు మరి మళ్ళీ బాధపడతారు కాబట్టి ఆ బాధ లేకుండా చూడడానికి నేను ఎప్పటికెలా చెప్తున్నా అవన్నీ నేనే నన్ను గెలిపించారు ఇప్పుడు మళ్ళీ నేనేదో కడుతుంటాటం పడుతున్నా లేకపోతే అట్లా అనుకోవద్దు మీ గురించే నా గురించే కాదు కాబట్టి ప్రజల సహకారం కూడా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఏడవ వార్డు గల్లీకి ఏం పేరు పెట్టారమ్మా భాగ్యనగర్ భాగ్యమే భాగ్యం భాగ్యనగర్ ప్రజలకు ఈ ట్రైన్ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తాను.